నమస్తే అండి, జీవన సరళికి స్వాగతం. ఈరోజు నేను వేపపువ్వుతో ఒక మంచి రెసిపీ చేస్తున్నానండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట. మనకి వేపపువ్వు అంటే జనరల్గా మనం ఉగాది పచ్చడికి ఒకటే వాడతామండి, ఇంకంతకంటే దేనికి వాడం కదా. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది మనకి పొట్టలో నులిపురుగులు ఇలాంటివి రాకుండా చేస్తుందంట. ఇప్పుడు మనకి వేపపువ్వు బాగా వస్తుంది కదండి, ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకుని ఇది ఎండబెట్టుకుని నిల్వ చేసుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అనమాట. దీంతో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇప్పుడు నేను చేసే రెసిపీ చేసుకోవచ్చు అనమాట. ఇలా బాగా ఎండబెట్టేసిన అంటే ఒక 2-3 డేస్ మంచి ఎండలో పెట్టామంటే ఎండిపోతుందండి. ఇదిగోండి, ఇలా ఎండిపోయిన ఈ వేపపువ్వుతో నేను ఇప్పుడు రెసిపీ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇది మా పిన్ని చేస్తారని చాలా బాగుంటుంది. ఇది చేదు ఏమి ఉండదు అనమాట. ఎండిపోయేటప్పుడు మనకి పచ్చి వేపపువ్వు అయితే చేదు ఉంటుంది కదండి, మనం ఉగాది పచ్చడి చేసుకున్నప్పుడు. కానీ ఇది ఎండిపోయేటప్పటికి అసలు చేదు ఏమి ఉండదు అనమాట. అది లైట్గా ఒగరుగా ఉన్నట్టు అలా ఉంటుంది. అంతే మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేటప్పటికి అది కూడా ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఒక 2 కప్స్ వేపపువ్వు తీసుకుంటున్నానండి. అంటే వేపపువ్వు ఎంత ఉందో ఈ మిగిలినవన్నీ కలిపి అంతే క్వాంటిటీ వచ్చేలాగా తీసుకుంటాం అనమాట. ఒక 20 ఎండుమిరపకాయలండి. అంటే కారం తక్కువగా ఉంటే ఇంకొక 5-6 వేసుకోవచ్చు. ఇవి ఘాటు బాగానే ఉన్నాయి కాబట్టి ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకొని ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 3-4 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 1 వెల్లుల్లిపాయ అండి, పెద్దది వెల్లుల్లిపాయ, చింతపండు కొంచెం, ఒక ఎంత అంటే 1/2 నిమ్మకాయ అంత సైజు చింతపండు అనమాట తీసుకోవాలి. తగినంత సాల్ట్, పసుపు, ఇవన్నీ మనం రెడీ చేసుకున్న తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ ఎక్కువేం వేయక్కర్లేదండి, 1-2 స్పూన్స్ అనమాట. అంతే, జస్ట్ 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసి అందులో ముందుగా మనం ఈ శనగపప్పు వేసి అది కొంచెం వేగిన తర్వాత మినపప్పు కూడా వేసి, అంటే పప్పులు కొంచెం ఎక్కువ టైం పడతాయి కదండి, అందుకని ముందు పప్పులు వేసేసి వేగిన తర్వాత ఇవి కొంచెం వేడి ఎక్కిన తర్వాత అప్పుడు ఈ వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, 2 మిరపకాయలు, కరివేపాకు, చింతపండు కూడా వేసేసి దోరగా వేయించుకోవాలండి. అంటే మనకి ఇవి వేగుతుంటే ఆ కలరు తెలుస్తుంది, మాడిపోనివ్వకూడదు అనమాట. లైట్గా బ్రౌన్ కలర్లోకి మారాక మనకి మంచిగా వాసన కూడా తెలుస్తుంది వేగిపోయినట్టు. అప్పుడు మనం ఇది దించేసి చల్లార పెట్టుకోవాలన్నమాట. ముందు మనం వేయించుకోవాల్సినవి పప్పులు, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, చింతపండు డైరెక్ట్గానే వేసేయచ్చండి. ఇందులోనే పసుపు రాళ్ళు ఉప్పు వేస్తున్నామండి. అంటే ఈ రెసిపీ మా పిన్ని చేశారనమాట, చాలా బాగుంది అనిపించి ఇంకా అప్పటి నుంచి అందరం చేసుకుంటున్నాం. ఇది ఇప్పుడు కూడా నాకు మా పిన్ని చేస్తున్నారండి. వేపు అంతా రెడీ చేసుకుంటే తను చేస్తున్నారనమాట. ఇది కొంచెం సరిపడా ఉప్పు పసుపు కూడా వేసేసి ఇది వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకున్న తర్వాత మనం వేపు సపరేట్గా వేయించాలండి. ఇది ఆల్రెడీ ఎండిపోయింది కాబట్టి మరి ఎక్కువసేపు వేగక్కర్లేదు అనమాట. దీనికి 1 స్పూన్ నూనె వేసి, అంటే నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుందండి. ఇది ముందు 1 స్పూన్ నూనె వేసేస్తాం కనుక ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేసి కొంచెం ఎక్కువసేపు వేగక్కర్లేదండి. ఆల్రెడీ ఇది ఎండిపోయే ఉంది కదా, జస్ట్ 1 మినిట్ అన్నట్టు అంతే. అలా వేగితే ఇది మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది అనమాట. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది. ఇప్పుడు దీన్ని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని 2 చల్లారనివ్వాలండి. ముందు మన ఈ పప్పులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించాం కదా, అది ముందు మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అంటే మెత్తగా అంటే మరీ చాలా ఫైన్ పౌడర్లు కాకుండా
కొంచెం బరక బరకగా ఉండేలా అయితేనే బాగుంటుందండి. ఉంది పప్పులు అన్నీ పొడి చేసేసుకుని తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకుని తర్వాత ఈ వేయించిన వేపపు కూడా పొడి చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ రెండు కలిపేసి మనకి ఏమైనా సాల్ట్ అది చూసుకొని ఏమన్నా కొంచెం తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇందులో ఇవన్నీ సరిపోయినాయి అండి, కారం అన్నీ కూడా బాగా సరిపోయినాయి అన్నమాట. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు మనకి వేపపూత బాగా వస్తుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. మన కారపొడి ఎలా చేసుకుంటామో ఇది కూడా అంతే, కాకపోతే ఇందులో మనకి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ మామూలు కారపొడి కంటే ఈ వేప పువ్వులో ఉండే బెనిఫిట్స్ కూడా మనకి అందుతాయి కదా మన బాడీకి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇది అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ అయినా బాగుంటుంది అన్నమాట.